హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇప్పుడు నేను నిన్న ఇంటికి వెళ్ళేసి వచ్చిన అనమాట, మన సింబాగాని తీసుకొని వచ్చిన. బండిలో సింబాగాడు బ్లాకీగాడు ఎవరు లేకపోవడం వల్ల అసలు డ్రైవింగ్ చేయాలంటే కూడా చేయాలనిపిస్తలే. ఇప్పుడు హైదరాబాద్ పెట్టుకొని మరి హైదరాబాద్కి వచ్చి ఇప్పుడు మళ్ళీ ఇంకో ట్రిప్ వెళ్తున్నా. మన బండి వచ్చేసరికి ఇంకొక 3-4 డేస్ పడుతుంది. ఇక్కడ బండ్లు స్టాక్ లేవడం వల్ల మన విజయవాడ నుంచి వస్తుంది అనమాట మన బండి అయితే. అందుకనే ఇప్పుడైతే మన సింబాగాని తీసుకొని వచ్చిన, ఫుల్ హ్యాపీ. ఇంకా జర్నీ స్టార్ట్ చేద్దాం. మన ఇంకా 2-3 వీడియోస్ ఉన్నాయి, కానీ అసలు అది పెండ్రైవ్లో ఉన్నాయన్నమాట. అది నేను తీసుకొని రావడానికి వచ్చినప్పుడు అది ఇంటికాడ మర్చేసి వచ్చిన. ఇప్పుడు మళ్ళీ అది పెండ్రైవ్ నుంచి మనకి పంపిస్తారు. పంపించినాక తర్వాత మళ్ళీ ఆ వీడియోస్ అయితే పెడతా. మళ్ళీ మనకి ఎక్కడికి అనేది నేను మన వీడియోస్ అన్నీ అయిపోయిన తర్వాత నేను చెప్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. ఓకే, కంటిన్యూ చేద్దాం. ఎక్కడంటే ఇది మన రాహుల్, మై బ్రదర్, స్మాల్ బ్రదర్. సింబాగాన్ని తీసుకొచ్చింది వీడే మనకి. చలో చలో లడ్డు బండి తీస్తావా? తీయనా? తీరా తీరా ఆటల తర్వాత కానీ దాన్ని ఫుడ్ పెట్టాలి, ఆకలిస్తుంది ఫస్ట్. నేను ఇస్తా కానీ లోడ్ వచ్చింది. పైకి 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 అక్కడి నుంచి ఎక్కిరు, ఇక్కడి నుంచి ఎక్కడికి రావడానికి. బండి స్టార్ట్. చాలా లేట్ అయిపోయింది సింబాగాన్ తీసుకురావడం కోసం. అరే డోర్ తీరా, లాక్ తీరా. ఫోటోలు ఇప్పటికీ 5 సార్లు ఫోన్ చేశారు. బండి నువ్వు సారీ, బండి సారీ అంత ఆగమనం చేసిన ఇంద్రా. తేరా దారా సింబా, పెద్ద చైన్ ఇంటి మళ్ళా దొంగ. వాటర్ది వాటర్ ఉన్నాయి, ఉన్నాయి వాటర్ పట్టిన వారా లాడు తీసుకురారా. అయితే బండి బయటకు వస్తా సరే, బయట పార్కింగ్ లో దిగుతా. లడ్డు గారు లారి ఎట్లా నడిపిస్తాడో ఆడికెళ్ళి ఈడికి వచ్చిన సుండికే. సింబావానికి ఫుడ్ పెడిగ్రీ. సింబావానికి సింబావాన్ కోసం చికెన్ చికెన్ తెచ్చిన, మాకు రైస్ అవరా సింబా. ఏది ఇదా ప్లేట్ కొనాలి ఇంకా అగమాగం చేస్తుంది. డీజే లడ్డన్నా, 1000 మంది ఫాలోవర్స్ పెరిగిరారా? లడ్డు గారికి ఇన్స్టాగ్రామ్ లాస్ట్ మనం వీడియో పెట్టినాం కదా, దాంట్లో ఆ వీడియో వల్ల మనకైతే 1000 మెంబర్స్ పెరిగింది లడ్డు గారికి. వీడు చికెన్ తప్ప ఏం తిన్నాడు? చికెన్ తింటాడు వీడు. సింబా అరే సింబా, వెళ్ళే వెళ్ళే ఇంకా అలవాటు అయిపోతుంది. సింబా తిన్నరా పెడి క్లియర్. రే చార్జింగ్ తర్వాత రా, ఇంతసేపు ఏం చేసిన ఓకే. అది కాదులే రైట్ పోని, రైట్ చూడరా సార్, లెఫ్ట్ సైడ్ రావు, లెఫ్ట్ సైడ్ చూడు, సైడ్ చూడరా, మన తగులుతున్నాయా? రైట్ రైట్ పోని, మస్తు గ్యాప్ ఉంది స్టేట్ వన్ పోని, రైట్ రైట్. అరుస్తుంది నిన్న మన ఇంటి దగ్గర ఉన్నాడు కదా, అప్పుడు ఇక ఒకటేసారి బండి వచ్చేసరికి ఏమైంది స్టార్టింగ్ సింబాగాన్ తీసుకొచ్చినప్పుడు లడ్డుగాన్తో బాగా ఆడుకునేది అనమాట. అందుకనే ఇప్పుడు లడ్డుగాన్ గుర్తు పట్టి లడ్డుగాన్ దగ్గరికి అయితే వెళ్తుండు మన సింబగాడు. ఇప్పుడు వచ్చేసి మనం మేడ్చెల్లో ఉన్నాం అనమాట. ఇక్కడ పార్కింగ్ లో బండి పెట్టినాం. ఇంకా మనకి లాస్ట్ వీడియోలో అయితే ఇంకా 3 వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ అయితే నేను ఎడిట్ చేసి పెడతా, అవి కొంచెం టైం పడుతుంది. అందుకనే ఇప్పుడు ఈ వీడియో అయితే
డైరెక్ట్ వీడియో చేస్తున్నానన్నమాట. ఎందుకంటే మనకి వీడియోస్ లేట్ అయిపోతాయి అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ మనకి లోడ్ ఎక్కడికి అనేది అయితే నేను లోడింగ్ అయిన తర్వాత చెప్తా. అండ్ ఆ వీడియో కూడా మనకి 3 వీడియోస్ ఉన్నాయి కదా, ఆ వీడియోస్ తర్వాతనే వస్తాయి. కాకపోతే ఇప్పుడు మనకు ఆ వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి టైం పడుతుందని చెప్పేసి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇప్పుడు మనకు లోడింగ్కి వెళ్ళే వీడియో అయితే పెడుతున్నాయి. ఇప్పుడు మనం వెళ్ళబోయేది వచ్చేసి మన మల్లాపూర్ అనమాట. మల్లాపూర్లో మనకైతే లోడింగ్ అవుతుంది. అది వచ్చేసి ఒక కెమికల్ పౌడర్ అనమాట, కెమికల్ పౌడర్ ఇంకా కెమికల్ మన బకెట్స్ లోడ్ అవుతాయి. ఇప్పుడు ఇప్పుడు మనం మేడ్చల్ చెక్ పోస్ట్ రైట్ తీసుకొని వెళ్తే ఇప్పుడు నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా. వెళ్ళేటప్పుడు మన అవుటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్తాం. మేడ్చల్ చెక్ పోస్ట్ నుంచి మనం రైట్ తీసుకొని వెళ్ళి అవుటర్ రింగ్ రోడ్ ఎక్కాలి. ఇక్కడ బండ్లు చూస్తున్నారు కదా, చాలా బండ్లు ఉన్నాయి. ఇక్కడే అనమాట ఎక్కువగా అయితే ఇది గండిపేట రోడ్డు. మన మేడ్చల్ చెక్ పోస్ట్ నుంచి గండిపేట రోడ్లో బండ్లు పెట్టుకుంటారు ఎక్కువగా. ఈ రోడ్ల పైన కానీ పెట్టుకోవచ్చు ఎవరు ఏమన్నారు. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఆఫీసులు ఉంటాయి అనమాట. ట్రాన్స్పోర్ట్ ఆఫీసులకు సంబంధించిన ప్రతి ఒక్క బండ్లు ఇక్కడనే అవుతాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి రైట్ సైడ్లో మొత్తం ట్రాన్స్పోర్ట్ ఆఫీసులే ఉంటాయి. ఇంకా మనం మేము ఇప్పుడు పార్కింగ్లోంచి వస్తున్నాం అనమాట. మన బండి పార్కింగ్లో పెట్టినాం నిన్న. ఫ్యాన్ పనిచేసి రన్నింగ్లో వేయద్దు. ఫ్యాను రన్నింగ్లో ఫ్యాన్ వేస్తే మనకి ఈ రెక్కలు అనేది విరిగిపోతాయి. మన లడ్డు కానీ తెలియక ఫ్యాన్ వేసిందో. చలో ఫాస్ట్ ఫాస్ట్ ఇప్పుడు మనం రైట్కి వెళ్ళిపోవాలడు. ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళాలి. రైట్కి వెళ్తే అవుటర్ రింగ్ రోడ్ ఎక్కి ముందర మన మల్లాపూర్కి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు లోడింగ్ వచ్చేసి మల్లాపూర్లో. అన్లోడింగ్ ఎక్కడ అనేది మాత్రం నేను నెక్స్ట్ వీడియోలో మాత్రం చెప్తా. సస్పెన్స్ అది ఇప్పుడు మాత్రం చెప్పాను, ఎందుకంటే ఇంకా మన పాత వీడియోలు ఉన్నాయి. అదే అనమాట మనకి అటు సైడ్ పోతే సామీర్పేట రోడ్డు, అక్కడ నుంచి అటు రైట్ పోతే సామీర్పేట రోడ్డు. ఇటు స్టేట్ వెళ్ళిపోతే మనకి ఏమంటారు సారీ, ఇటు మనం స్టేట్ వెళ్ళిపోతే కరీంనగర్ అటు వెళ్ళిపోవచ్చు. పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట ఆ రోడ్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి ఇటు వెళ్తే మనకి గండిపేట రోడ్డు, ఇక్కడ నుంచి ఇటు వెళ్తే గండిపేట రోడ్డు, అటు వెళ్తే మనకి సిద్దిపేట హైవే, ఇటు సైడ్ అటు సైడ్ వెళ్తే షామిల్పేట రోడ్డు. ఇప్పుడు మనం ఇటు వెళ్తున్నాం కదా, ఇప్పుడు సికింద్రాబాద్ రోడ్డు. పోనీ పోనీ ఆ రాగం చేయట్ మారుతున్నాడు. కొంచెం ముందుకు వెళ్తా, ముందుకు బస్ పోనీ ఆ చలో పోనీ మన ఒకసారి పోనీ పోనీ రైట్ రైట్ పోనీ రైట్ రైట్ పెడిగ్రీ పెడిగ్రీ వేస్ట్ అయింది. ఓన్లీ చికెన్ మాత్రమే తింటాడు ఎక్కువగా. ఇంటికాడ బాగా చికెన్ అలవాటు చేసి పెడిగ్రీ తినమంటే ఏం తింటాడు. అందుకనే చికెన్ కూడా తెచ్చిన, 1 కేజీ చికెన్ తెచ్చిన. ఇది కూడా పెట్టాలి, రైస్ కూడా వేసుకున్నాం. మీకు వచ్చేసినాం ఇప్పుడు. ఇప్పుడు మనకి అక్కడ అవుటర్ రింగ్ రోడ్ దగ్గర టోల్ గేట్ కట్టేది అనమాట. ఆ టోల్ గేట్ కట్ అవగానే మనం ఇప్పుడు కీసర దగ్గర దిగాలి. కీసర దగ్గర దిగి హైదరాబాద్ రూట్ మళ్ళీ అక్కడ వెళ్ళాలన్నమాట. ఇప్పుడు మల్లాపూర్లో మనకి కరెక్ట్ ఏ ఫ్యాక్టరీ అనేది కూడా తెలియదు. కొంచెం దగ్గరికి వెళ్ళిన తర్వాత కాల్ చేసి కనుక్కొని వెళ్ళిపోదాం. చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు అది లోడింగ్ అవుతుందా కాదా అనేది కూడా కన్ఫర్మ్ అయితే తెలుసలేదు. ఎందుకంటే వస్తున్నాం వస్తున్నాం అని చెప్తున్నాం, వాళ్ళు ఏం సరిగా చెప్తలేరు. తొందరరా తొందరరా అని ఇప్పటికి 10-15 సార్లు ఫోన్ చేసిండు. ఇంకా ఊకే ఫోన్ లిఫ్ట్ చేస్తే ఏదో ఒకటి అంటారని చెప్పేసి నేనైతే వస్తున్నాను అని చెప్పేసిన. ఇంకా ఫోన్ లిఫ్ట్ చేస్తలేను, అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చేసినాం అని చెప్తే వాళ్ళే చెప్తారు అడ్రస్ కరెక్ట్ అడ్రస్. ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ టోల్ గేట్ అవుటర్ రింగ్ రోడ్ స్టార్టింగ్ టోల్ గేట్. టోల్ గేట్ల దగ్గర చాలా ఇబ్బంది అవుతుంది ఒక్కొక్కసారి అయితే, అది ఫాస్ట్ ట్రాక్ పనిచేస్తలేనట్టుంది.
ఆ స్కానర్ ప్రాబ్లం అర్థం కాదు, బండి ఫాస్ట్ గా డబ్బులు ఉండవు అర్థం కాదు, కానీ చాలా సేపు ఆపుతారు ఇట్లానే బండ్లను. అయితే మళ్ళీ పోయి పోయి మేము వచ్చిన లైన్లనే ఇట్లా ఆపుతారు. పక్కన పక్కన లైన్లో కాదు పోనీరా, పోనీ వెనక పోనీ, వెనక లైన్లో పోనీ, అటు వెనక పోనీరా, పోనీ పోనీ రైట్ రైట్ సార్ పోతుందిగా. హలో పోనీ ఇక ఇది ఎప్పుడైతే పోతుంది, పోనీ పోయింది పోనీ స్టేషన్. బోన్స్ కాల్షియం బోన్స్ ఉన్నాయి, పెడిగ్రీ తింటలేదు కాబట్టి కాల్షియం బోన్స్ అనే పెడతాం. వచ్చేసి 460 రూపీస్. ఇది వచ్చి చాలా రోజులు అవుతుంది మన సింబ గారు వచ్చిన రోజు తెచ్చిన. ఓ సింబ దా సింబ సింబ చికెన్ కావాలి. వచ్చేటప్పుడు చికెన్తో అన్నం పెట్టిన, ఇప్పుడు మళ్ళీ చికెన్ తెచ్చిన, అది వంట చేయాలి. ఇప్పుడు ఇప్పుడు మన టైం లేదు కాబట్టి మన లోడింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళాక వంట చేసి పెట్టేస్తాం. ఇప్పుడు మనకి డైరెక్ట్ వాయిస్తో చేసి ఏమవుతుందంటే మొత్తం వాయిస్ ఇట్లా గర్ర గర్ర అని వస్తుంటుంది. ఇప్పుడు మనకి లడ్డుగా డ్రైవింగ్ చేస్తుంది కాబట్టి కొంచెం డైరెక్ట్ వాయిస్తో ట్రై చేద్దామని చెప్పేసి ఇప్పుడైతే చేస్తున్నా. ఇప్పుడు మన ఆర్డరింగ్ రోడ్ పైకి అయితే వచ్చేసినాం. ఈ బండి కూడా లోడింగ్ అవుతున్నట్టు తమిళనాడు బండి మన ముందల. ఇక్కడ చాలామంది అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఆపుకోవడానికి అటు ఎక్స్ట్రా వే అయితే ఉంటుందన్నమాట, ఆ వేలో ఆపుకోవచ్చు. ఇప్పుడు ఆపుకున్నారు కదా వాళ్ళు అయితే బండి, అట్లా ఈ వేలలో ఉన్నైతే బండ్లు అయితే ఆపుకోవద్దు. ఒకవేళ ఈ వేలల్లో ఆపితే మనకి ఈ రోడ్లో తిరుగుతారనమాట ట్రాఫిక్. మన ఇప్పుడు రోడ్డు హైవే పోలీసులు ఉంటారు కదా, వాళ్ళు తిరుగుతుంటారు. వాళ్ళు అయితే వచ్చి ఏమంటే మనకి వెనకాల ఉంటాయి కదా సేఫ్టీకి, మన రేడియం సేఫ్టీ ఉంటాయి కదా, అవి అయితే పెడతారనమాట. మనకి 4 వేలు ఉంటాయి, ఈ సెకండ్ ఇట్ సైడ్ 2 వేలు ఉన్నాయి కదా, ఈ 2 వేలలోనే మన లారీలైనా టాటా ఏసీలు హెవీ వెహికల్స్ అనేవి ఇందులో వెళ్ళాలి. మనకు ఆ 2 వేలల్లో ఓన్లీ కార్లు మాత్రమే వెళ్తాయి, ఎందుకంటే కార్లు చాలా స్పీడ్ వెళ్తుండే కాబట్టి ఆ 2 వేలలో వెళ్తాయి. అందులో మాత్రం మనకి లారీలు వెళ్ళడానికి ఉండదు. చూస్తున్నారా ఇక్కడైతే బండ్లు ఆపుకున్నారు. ఇవి వచ్చేసి మన కర్ణాటక బండి, 2 బళ్ళు కర్ణాటక. ఇక్కడ ఔటరింగ్ రోడ్లో మనం డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది, పీస్ఫుల్గా, ఎందుకంటే మనకి ఎలాంటి హారన్ సౌండ్ కానీ ట్రాఫిక్ ఇలాంటి ఏది ఉండదు అనమాట. మనకి మొత్తం అట్ సైడ్ ఇట్ సైడ్ మొత్తం చెట్లు ఉంటాయి, మొత్తం ఒక అడవిలో మధ్యలో రోడ్ వేస్తే మనకి ఎట్లా ఉంటుందో అట్లా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు, మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇక్కడ మన ఆంధ్ర బండి ఆపుకున్న అన్నయ్య వాటర్ పెడితే వాటర్ అయితే తాగుతున్నాడు, కానీ పెడిగ్రీ తింటలేడు, కాల్షియం బోన్స్ పెట్టినా కానీ తినట్లేడు మన సింబగాడు. ఏమైందిరా సింబ, వాటర్ మాత్రమే తాగుతావా, చికెన్ ఉంటేనే తింటావా, లేకపోతే తినవా? దొంగ దొంగగా పెడిగ్రీ కాల్షియం బోన్స్ ఇవన్నీ వేస్తున్నాయి ఇప్పుడు నీకు. తొక్కు తొక్కు వాటర్లు పెట్టవా, నైట్ మనవాడు బండ్లనే కూర్చు బండ్లనే పండుకున్నాడు మన లడ్డుగాడు. మీరు మాత్రం ఇంటి పోయి మన సింహాన్ని తీసుకొని ఇంటి కాడ అట్లనే చిన్న పని ఉంటే అదైతే కంప్లీట్ చేసుకొని అయితే వచ్చేసిన. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది మనకి షామీర్పేట్ రోడ్ అనమాట, కాకపోతే అక్కడ షామీర్పేట్ రోడ్లో అయితే మనం దిగకూడదు. నెక్స్ట్ వచ్చేది మన కీసరా రోడ్డు, కీసరా రోడ్లో దిగాలి. మనకు ఎగ్జిట్ నెంబర్ 8 అనమాట. ఎగ్జిట్ నెంబర్ అనేది అయితే మంచి గుర్తు పెట్టుకోవాలి, ఎందుకంటే మనం ఒకవేళ మనం దిగాల్సిన ఎగ్జిట్ దాటేసి ముందుకు వెళ్ళిపోయినాం అనుకో మళ్ళీ చాలా దూరం తిరిగి రావాల్సి వస్తుంది. అందుకనే మనం అయితే ఎగ్జిట్ నెంబర్ అనేది కరెక్ట్గా గుర్తు పెట్టుకొని మన ఎగ్జిట్లో దిగినాం అనుకో మనకు టెన్షన్ లేదు, ఇంకా మన ఎగ్జిట్లో దిగితే వెళ్ళిపోవచ్చు మన లొకేషన్కి. కొంచెం భయం భయంగా ఉన్నాడు అనమాట, ఫస్ట్ రోజు ఎట్లా భయపడ్డాడో ఈ రోజు కూడా అట్లనే, ఎందుకంటే
బండ్లో రన్నింగ్ లో డైరెక్ట్ తీసుకొచ్చి బండి రన్నింగ్ లో ఇచ్చేసిన కాబట్టి భయపడుతున్నాం. ఇది అక్కడ ఫ్రీగా ఆడుకున్నాడు కదా, బండ్లో సౌండ్ కి బండి ఉంటది కదా, ఆ భయం అయింది అనమాట మనకి. చూడాలి సింహ చాలా డేంజరస్, పెద్దగా అయితే మాత్రం ఒకటి ఇంత దగ్గర రాలేడు. మన బండ్లో మాత్రం వాడు వచ్చినట్టు అరుస్తూనే ఉంటాడు గట్టిగా, బో బో అని నిన్న మొత్తం నేను బండిలో లేనమాట. లేకపోయేసరికి మన లడ్డు గారు చూడు బండిని మొత్తం ఎట్లా చేసిండు, దుమ్ము దుమ్ము చేసి పడేసిండు మొత్తం చెత్తర్లు మొత్తం ఆగం ఆగం నా లోపల మొత్తం పెద్ద గుప్పై చేసిండు. స్నానం చేసినవారా, ఇప్పుడు చేసినావు, తిన్నానా, అయితే నిన్న ఫోన్ చేస్తే లేపనగా లేపట్లేడు, మంచిగా నిద్ర పోయాడు. రింగ్ రోడ్ పైన ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చెట్టు మాత్రం భలే నాటిరు, ఇంకా కొన్ని రోడ్ల పెద్దగానే మంచి చల్ల తీరనిస్తాయి. ఇంకా లెఫ్ట్ సైడ్ లో బండ్లు ఆపుకున్నా కానీ మంచి లోపలికి పోయి మంచి ఆ చెట్ల కింద వంట వేసుకొని దీని ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. ముందల బండి కనిపిస్తుంది కదా అన్న చూడు, ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ అన్న పోతలే రైట్ సైడ్ అన్న పోతలే, ఓన్లీ సెంటర్ లో మాత్రం పోతుండు. పోనీ రా ముందు పోనీ, ఆరన్ కొట్టే అని జరగట్లేడు. ఇట్లా పోతే ఎట్లా, ఒకటే రోడ్లో పోవాలి, ఈ రోడ్లో అన్న పోవాలి లేకపోతే ఆ రోడ్లో అన్న పోవాలి, కానీ ఎటు కాకుండా సెంటర్లో పోతే యుద్ధంలో వచ్చేటోళ్ళు అందరూ ఏం కావాలి. ఇప్పుడు పోతుంది రైట్ సైడ్, అది కూడా మొత్తం రైట్లో పోతానే లేడు. నాకు తెలిసి ఎవరన్నా కొత్తగా నేర్చుకుంటున్నా ఉండాలి, లేకపోతే నేను నిద్రపోతూ డ్రైవింగ్ చేస్తూ అని ఉండాలి. చూద్దాం పోని ఓట్ అయ్యి. మాట్లాడుతుండు ఫోన్ మాట్లాడకుండా డ్రైవింగ్ చేస్తుండు, ఆయనకు బండి ఇటు పోతుంది అర్థమైతే అటు పోతుంది అర్థమైతే. ఫోన్ మాట్లాడకుండా డ్రైవింగ్ చేస్తే చాలా వరకు ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. అసలు ఫోన్ మాట్లాడకుండా డ్రైవింగ్ చేయొద్దు, ఎందుకంటే మన దృష్టి మొత్తం ఫోన్ మీద ఉంటుంది కాబట్టి మనం ముందర ఫోకస్ చేయలేము. ఏదో టెన్షన్ టెన్షన్లో ఫోన్ మాట్లాడుకుంటా ఏమైనా సడన్గా బండి వచ్చినా కానీ కంట్రోల్ చేయలేము. అందుకని చెప్పేసి ఫోన్లో అయితే మాట్లాడొద్దు డ్రైవింగ్ చేసేటప్పుడు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మనకి 17 కిలోమీటర్స్ ఉంది, హాఫ్ అన్ అవర్ చూపిస్తుంది. సర్వీస్ రోడ్ లో నుంచి చూపిస్తుంది మనకి రూట్. అయితే ఈ మ్యాప్ నమ్ముకొని అయితే పోవద్దు, ఎందుకంటే మనకి ఇది ఎక్కడెక్కడో చూపిస్తుంది, కారు వెళ్ళే రూట్లు చూపిస్తుంది. ఆ కారు వెళ్ళే రూట్లలో మనం ట్రక్ తీసుకొని వెళ్తే మాత్రం ఆగమే. ఇప్పుడు వచ్చేసి మనకి ఎగ్జిట్ నెంబర్ 8 అనమాట, ఇంకో 1 కిలోమీటర్ ఉంది, మనం అక్కడ ఎగ్జిట్ అయ్యి వెళ్ళిపోవాలి. చాలా మంది లడ్డుగాని డ్రైవింగ్ పెట్టు లడ్డుగాని డ్రైవింగ్ పెట్టు అంటున్నారు, అందుకని చెప్పేసి నేను లడ్డుగాని డ్రైవింగ్ అయితే వీడియో మొత్తం వానికి వచ్చేసిన బండి. ఇప్పుడు మన లోడింగ్ పాయింట్ దగ్గర చెల్లేదాకా వాడి నడుతాడు, ముందటికి వెళ్ళినాక ఒకవేళ ట్రాఫిక్ లా ఉంటే మాత్రం నేను అట్ నేను డ్రైవ్ చేస్తా. ఇక్కడ దిగాలి మనం, ఇక్కడ దిగేసి వెళ్ళిపోవాలి. ఒకవేళ కనుక ఆయన దిగడం మిస్ అయినా అనుకో, మళ్ళీ ఒక 20 కిలోమీటర్ల దాకా వెళ్ళి మళ్ళీ మనం దిగి మళ్ళీ అవుటర్ ఎక్కి మళ్ళీ ఇటు వచ్చి అది తిరిగి అంతా డబల్ డబల్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనం సిటీ లాంగ్ వెళ్ళలేము, సిటీ లాంగ్ ముందరికి వెళ్ళాం అనుకో మళ్ళీ లాంగ్ అయిపోతుంది అంతా తిరిగి రావాలంటే. ఈ అవుటర్ రింగ్ రోడ్ మీద వచ్చినప్పుడు మాత్రం మన ఎగ్జిట్ నెంబర్ మాత్రం కరెక్ట్గా గుర్తు పెట్టుకోవాలి. మన ఇప్పుడు కీసారా రోడ్ ఎగ్జిట్ నెంబర్ వచ్చేసి 8 అనమాట, ఎగ్జిట్ నెంబర్ 8. Open up your eyes and it's through the middle.
అక్కడైతే నేను బండి తీసుకున్నా. ఎందుకంటే ముందల మొత్తం అంతా ట్రాఫిక్ జామ్ ఉంటుందన్నమాట. మళ్ళీ లడ్డుగాడు కొంచెం స్లో వెళ్తాడు కాబట్టి మనకి ఇప్పటికే లోడింగ్కి మస్తు లేట్ అవుతుందని చెప్పేసి నేనైతే బండి తీసుకున్నా. ఇప్పుడు మన లోడింగ్ పాయింట్ దగ్గరికి పోయిన తర్వాత మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేస్తాం. మనకు లోడింగ్ ఎలా అవుతుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మనకి వెళ్ళిన తర్వాత చికెన్ ఉంది. మన సింబగానికి అయితే చికెన్ అయితే వండి పెట్టాలి, ఎందుకంటే చాలా ఆకలితో ఉన్నాడు. ఇప్పుడు పార్టీ వాళ్ళు చెప్పిన లొకేషన్కి అయితే వచ్చేసినాం. కాకపోతే ఇక్కడ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది, లోడింగ్ పాయింట్ అనేది అయితే అర్థమవుతలేదు. ఎవరిని అడిగినా కానీ మాకు తెలియదు మాకు తెలియదు అంటారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి కాల్ చేసి వాళ్ళని కనుక్కొని అయితే అక్కడికి వెళ్ళిపోవాలి లోడింగ్ పాయింట్కి. ఇప్పుడు మనకి లోడింగ్ పాయింట్ దొరుకుతలేదని వాళ్ళకి కాల్ చేస్తే ఒక అన్నని అయితే పంపించారు. ముందర వెళ్తుండు కదా, కాకపోతే ఆయన బండిలో పెట్రోల్ అయితే అయిపోయింది. ఇక్కడ డౌన్ ఉండడం వల్ల బండి అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ముందటికి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లోనే ఉందంట లోడింగ్ పాయింట్ అయితే. ఇప్పుడు అన్న దాంట్లో అయితే పెట్రోల్ లేదు, ఆయన నెట్టుకుంటూ వచ్చిండు. ఇక్కడ డౌన్ ఉండేసరికి మళ్ళీ బండి ఎక్కిండు. చూస్తున్నారు కదా ఇట్లా కాలుతో నెడతా ఉన్నాడు. ఇప్పుడు లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. కాకపోతే వాళ్ళందరూ కొంచెం టైం పడుతుంది అని అన్నారు. అంతలోపు మనకి వంట చేసుకునే ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఇప్పుడు నీళ్ళు తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నాం. ఇలా తాగే వాటర్ ఉన్నాయంట. మార్నింగ్ మన సింబగానికి కాల్షియం బోన్స్ పెట్టిన తినలేడు, పెడిగ్రీ పెట్టిన తినలేడు. ఆయనకి 1.5 kg పెడిగ్రీ ప్యాకెట్ తెచ్చిన అయినా కానీ తినలేడు. ఇప్పుడు మన చికెన్ తోటి అన్నం కలిపి పెడితే ఇష్టం, ఇక వానికి నచ్చినంత తింటూనే ఉంటాడు. మొత్తం కథం చేస్తాడు చూడండి. ఇప్పుడు ఎంత అన్నం ఉందో, ఒక మనిషి తినేంత అన్నం ఉంది, అది మొత్తం చికెన్ ఉంటే మొత్తం తినేస్తాడు. చికెన్ లేదనుకో అసలు ఏం తినడు. ఇక అంటే అంటే అట్లా అలవాటు అయిపోయింది. ఫస్ట్ నుంచి చికెన్ అలవాటు చేసి ఇంటి దగ్గర బాగా చికెన్కి అలవాటు అయిపోయిండు. పొద్దునట్టు మేము ఎన్ని పెట్టినా పెడిగ్రీ పెట్టినా తినలే, బోన్స్ పెట్టినా తినలే, వచ్చేసినా తినలేడు. ఇప్పుడు మన లడ్డుగాడు వచ్చేసి వెనకాల బండి అయితే లోడ్ చేపిస్తుండు. అది కెమికల్ బ్యాగ్లు ఇంకా బకెట్స్ అనమాట, కౌంట్ చేసుకోవాలి. ఒకటి తక్కువ వచ్చినా కానీ మన దాంట్లో డబ్బులు కట్ చేస్తారు. ఇంకా మన సింబగానికి వచ్చేసి మొత్తం ఇంటికి డ్రెస్ అవన్నీ కొనాలి. ఇంకా ఇంకా వేరే బోన్స్ ఉంటాయి కదా, అవి తినేవి కాదు, జస్ట్ అవి నవ్వులుతూ ఉన్నాయి అన్నమాట. ఈ పనులకి దుర్దలు వేస్తుంది కదా వాటికి. ఇంకా నెక్స్ట్ ట్రిప్లో మన బ్లాక్ కానీ వైట్ కానీ తీసుకొస్తా. మన బండి వచ్చిన తర్వాత ఇంకొక 5 డేస్ 6 డేస్లో వచ్చేస్తుంది మన బండి, అంటే అటన్ వరకు వచ్చేస్తుంది. తర్వాత వర్క్ జరుగుతుంది. ఒక మొత్తం ఒక 1 మంత్ అయితే టైం పడుతుంది. ఇంకా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా మనకి 3 వీడియోస్ ఉన్నాయన్నమాట. మన సింబగాన్ కోసమే హైదరాబాద్ లోడ్ పెట్టుకుని వచ్చిన, ఎందుకంటే అసలు సింబగాన్ ఎవరన్నా ఒకరు బండ్లు లేకుంటే అసలు ఎప్పుడు లేనలేను. అసలు అవి లేకుంటే డ్రైవింగ్ చేసినట్టు కూడా అనిపిస్తలేదు అనమాట. చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది, ఎందుకంటే బండ్లో ఎప్పుడు ఏదో ఒకటి అడవిడి అడవిడి చేస్తుంటూ అల్లరి చేస్తూ టైంపాస్కి ఇట్లా మంచిగా ఉంటుండే ఖాళీగా ఉన్న టైంలలో. ఇప్పుడు అవి లేకపోవడం వల్ల ట్రిప్ మొత్తం అసలు మేము అప్సెట్లో ఉన్నాం అనమాట. అందుకనే నేను సింబగాన్ తీసుకొని వచ్చిన. ఇప్పుడు నైట్ మొత్తం అక్కడ బెడ్చెట్లో పార్కింగ్లో బండి ఆపేసి మన సింబగాన్ తీసుకొని వచ్చిన. ఇప్పుడు ఇక మేము కూడా వంట చేసుకోవాలి. మన రైస్ అయితే చేసిన, అన్నం వండినా. మన సింబగానికి ఇప్పుడు ఆకలి బాగా చేస్తుందని చెప్పేసి వాన్ కోసమే సపరేట్గా చికెన్ బాయిల్ చేసి పసుపు వేసి అన్నంలో కలిపి పెట్టినా. ఇప్పుడు మేము తినడం కోసం మళ్ళీ ఇప్పుడు వంట చేసుకోవాలి. చికెన్ కొంచెం ఉందన్నమాట సగము, ఇంకా సగం దీనికోసము. ఇప్పుడు అన్నం అయిపోయింది కానీ కర్రీ చేయాలి. కర్రీ చేసుకొని తినేసి ఇక మన బండి లోడ్ అయితే పట్టా ఇట్లా కట్టుకొని బండి పక్క పెట్టుకొని నైట్ 10:00 తర్వాత బయలుదేరాలి.